లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఏదైతే నేను స్ట్రీట్ ట్రిప్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను అనమాట, ఈ బండితో ఎక్స్చేంజ్ చేస్తున్నా ఏందని చెప్పేసి మీకు వెళ్ళే దారిలో తెలుస్తుంది ఆబ్వియస్గా. సో ఎప్పుడైతే నేను మణికొండకి వెళ్తున్నా, సో ఇక్కడ నుంచి మణికొండ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అనమాట. సో మోటార్ బ్లాక్ రండి అండ్ చెప్పిన లైఫ్ స్టైల్ కూడా ఇంకా పెద్ద కుక్కలతో పెద్ద లొల్ల అయిపోయింది మా కాలనీలో. పాపం మోహన్ మీ అందరూ టార్గెట్ చేస్తున్నారనమాట. బట్ ఎక్కడైతే వెళ్ళాము, వెళ్ళి తీసుకొని వస్తే ఏ బండి తీసుకొస్తున్నాయని చెప్పేసి మీకు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. నేను ఇప్పుడు రివీల్ చేయను అండ్ థంబ్నైల్ కూడా హైట్ ఇద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో. ఇంకో విషయం బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ మధ్య నేను రెగ్యులర్గా జిమ్కి దానికి దీనికి వెళ్తున్నాను అనమాట. ఒకప్పుడు అయితే అంటే ఐ యూస్ టు గో, అంటే ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 కిలోమీటర్స్ వాక్ అట్లా కొడుతున్నాయి అనమాట కేబీఆర్ పార్క్ చుట్టూ. బట్ ఇప్పుడు ఏంటంటే స్కెడ్యూల్ మొత్తం పోయింది. ముందు 5 o'clock లేస్తుండే, వాకింగ్ చేస్తుండే, దెన్ హ్యావ్ టు గో టు జిమ్ కాలేజ్ అని ఉండే అనమాట. ఇప్పుడు అట్లా లేదు. బట్ యా, ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ బ్యాక్ ఫిట్నెస్ కిందకి. అంటే ఏదో బాడీ పెంచేసి బాడీ బిల్డర్లా కాకుండా కాకపోతే జస్ట్ హ్యాబిట్ ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాం అన్నట్టు ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. బట్ ఐ గెస్ ఐ కెన్ డూ ఇట్. కనెక్షన్ ఆగండి. ఈ జుట్టుతో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చాలామంది జుట్టు దువ్వండి అది అంటున్నారు. కాకపోతే ఏంటంటే నా హెయిరే చాలా సిల్కీ ఉంటుంది కాబట్టి కిందికి వస్తూ ఉంటుంది. బట్ యా, లెట్స్ గో. సో యా, హోప్ఫుల్లీ జిమ్ కంటిన్యూ చేస్తే ఒక 1 ఇయర్లో ఐ గెస్ ఐ విల్ పుట్ ఆన్ మై డిజైర్డ్ వెయిట్. ఇంకో 5-6 కిలోస్ పెడుతుంది అలా అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏమవుతుందో. అండ్ స్ట్రీట్ ట్రిప్ చూడండి ఎంత బురద అయిపోయిందో. కెమెరా చేంజ్ చేస్తానని మొత్తం ఆగమాగం అయిపోయింది అండ్ టేల్ అయితే మళ్ళీ ఇన్స్టాల్ చేసేసిన. నేను లాస్ట్ టైమే చెప్పిన టేల్ మళ్ళీ ఇన్స్టాల్ చేసేస్తాను అని చెప్పి మొత్తం బురద అవుతుంది అనమాట. అండ్ వెనక కూర్చొని చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ యాక్చువల్లీ సందీప్ నాడింపల్లేదు కెఫేకి వెళ్దాం అనుకుంటున్నాను నేను. చూద్దాం ఒకవేళ టైం ఉంటే అక్కడికి వెళ్తా, లేదంటే ఇంటికి వచ్చేస్తా. అండ్ గైస్, చాలామంది నా పర్సనల్ లైఫ్లో చిన్న స్నేక్ పీక్ అడిగినారనమాట. సో నేను అయితే స్నాప్చాట్లో పెడదాం అనుకుంటున్నా. అందుకని చెప్పి ఒక స్నాప్చాట్ పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేసిన. నాకు స్నాప్చాట్ ఎలా వాడాలో సీరియస్గా తెలియదు, అంటే అన్ని కంట్రోల్స్ అవన్నీ తెలియదు అనమాట. సో ఒక 1-2 మంత్స్ అయితే, ఐ మీన్ 1-2 వీక్స్ అయితే అది పర్ఫెక్ట్ చేయడానికి అయిపోతుంది నాకు. దాని తర్వాత ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ గుడ్ కాంటెంట్ దేర్ ఆల్సో, అంటే క్యాజువల్ కాంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్కి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, అప్డేట్స్ కొంచెం ఫనీగా కావాలంటే ఫాలో అయిపోండి అక్కడ కూడా పబ్లిక్ అకౌంట్కి. 2 రోజులు వాన పడ్డా లేదా మొత్తం గ్రీన్ అయిపోయింది ఏరియా అంతా. మొన్నటికి మొత్తం బ్రౌన్ ఉండే, ఎంతనా వాన పడాలి కానీ నైట్ పడితే బెటర్. క్రెటా నంబర్ చూడండి 0069. చాలామంది మధ్య 0069 వేయించుకుంటున్నారు. యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు నా బండికి 0069 వేయించుకోమన్నది, కాకపోతే నాకు అలా కొంచెం నచ్చదు అనమాట. ఐ లైక్ టు బీ ఎ లిటిల్ మోర్ డీసెంట్, అంటే అది వల్గర్ నేమ్ కాదు కానీ యూనో కొంచెం ప్లే బాయ్స్ ఉంటుంది కదా. సో యా, బండి అయితే ఘోరంగా హీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చుకునే బండి దీనికన్నా డబుల్ హీట్ అవుతుంది అనమాట. అండ్ ఆ హీట్ అయితే కరెక్ట్ కాళ్ళకే కొడుతుంది. దాని ఫ్యాన్ నుంచి వచ్చే వేడి ఉంటుంది కదా, అది సీదా కాళ్ళకే కొడుతుంది. ఇదన్నా కొంచెం బెటర్ వెంటిలేషన్ ఉంటుంది దీనికి. అదైతే కీమా కబాబ్ అవుతుంది ఈరోజు నాకు. యాక్చువల్లీ మీరందరూ ఆవేశం మూవీ చూడాలి, ఇట్ ఈస్ వెరీ నైస్. మలయాళం మూవీ కాకపోతే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. క్రేజీ మూవీ ఉంది అసలు. ఈ రోడ్ ఎంతమంది గుర్తుపడతారో, మన సెకండ్ వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఈ రోడ్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మా పదింటి దగ్గరే అనమాట. సో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి నేను ఏ బండి తీసుకుంటున్నాను. అమ్మ ఏడ చూసినా రోడ్లు మొత్తం తవ్వి పెట్టేస్తున్నారు. మన ఇండియన్స్కి రోడ్ వేసిన తర్వాత గుర్తొస్తుంది కింద పైప్ లైన్ వేయాలని చెప్పేసి. సో నేను వచ్చేసి నా ఫ్రెండ్ దగ్గరికి అండ్ ఏ బైక్ తీసుకుంటున్నా మీ అందరికి తెలిసి ఉంటుంది, స్ట్రీట్ ట్విన్. లోపల పెట్టేసుకో, లోపల పెట్టేసుకో. లేచిపోతుంది, దుమ్ము దుమ్ము వెళ్ళి లోపల మొత్తం చేసుకోబోతుంది. సరే చూడు, నేను కుదిరితే కట్ చేస్తా లేకపోతే తీసేస్తా. ఎన్ని కిలోమీటర్స్ తిప్పినవరా? ఏమో తిరిగింది అది బాగానే. చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది. 874 మీరు కొన్నప్పటి నుంచి 874 కిలోమీటర్స్ తిప్పిండు. నేను 5000 కిలోమీటర్స్ తిప్పిన అండ్ నాకైనా ముందు కొన్నావు కదా. అరే బొబ్బ పెట్టించినవరా? అదే పాతది.
ఓకే సరే, నేను బండి తీసుకుని వెళ్తాను. బాయ్. ఎక్కడికైనా వెళ్తా అంటే వెళ్ళు, రైట్కి వెళ్తున్నావా? మరి హెల్మెట్ గిల్మెట్ తీసుకొచ్చినావు? ఓహో ఓకే, పోయి వచ్చినావా? సరే. స్టాఫ్ వాళ్ళే ఉన్నారు, షాప్ ఒకటే మారింది. అవునా? అయితే నాడు కలిసేద్దాం. సో వెళ్ళి చాయ్ తాగేసి వెళ్ళుకో. ఎగ్జాస్ట్ సీజ్ చేసి రోడ్ రోలర్ కింద వేస్తున్నారు ఈ మధ్య. అరే ఆ 20,000 పెట్టి బారెన్స్ వేయించుకునే వాళ్ళు ఎగ్జాస్ట్ వేయించుకోవచ్చు కదా? కాదు ఇప్పుడు ఒకసారి కనుక్కో, వస్తే అంటే చూడు కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఏంది ట్రామ్ షోరూమా? స్వీట్, లెట్స్ గో. సో నేనైతే ట్రామ్ స్ట్రీట్ విన్ తీసుకున్నా అనమాట. బాబా బాబా, బండి నడిపితే అది, బండి నడిపితే ఎంత ప్రశాంతంగా ఉందో. దీని క్లచ్ అయితే ఎంత బట్టర్ స్మూత్ ఉందంటే చిట్కని వెళ్తాను కూడా ఎంగేజ్ చేయగలుగుతున్నా. ఇట్ ఇస్ వెరీ స్మూత్. అండ్ నేను ఈ బండి ఎందుకు తీసుకున్నా అని మీ అందరికి అనిపిస్తుండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులు ఈ బండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీనిలో చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయన్నమాట. నా బండిలో లేవు అవి, నా బండి చాలా రా బైక్ కాబట్టి. అండ్ కొన్ని ఎలక్ట్రానిక్స్ గురించి నేను ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దాం అనుకున్నా, దానికోసం అని చెప్పేసి ఈ స్పెసిఫిక్ బైక్ తీసుకున్నా అనమాట. సో దాట్ దీంట్లో ఎలక్ట్రానిక్స్ ఎంగేజ్ చేసి మీకు చూపించచ్చు. కానీ దీని వెయిట్ మనం యూటర్న్ తీసినప్పుడు తెలుస్తుంది. నాకు తెలిసి ఇది ఈజీలీ ఒక 220 kilos అట్లా ఉంటుందేమో నాకు తెలిసినంత వరకు. బాబా స్ట్రీట్ ట్రిపుల్ సౌండ్, స్ట్రీట్ ట్రిపుల్ సౌండ్. దీనిలో అయితే చాలా టార్క్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు తెలుసో తెలీదు ఈ బండి ఓన్లీ 5 gears అన్నమాట. ఓప్స్ అమ్మా, సస్పెన్షన్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఏంది మరీ స్టిఫ్ లేదు. నాకు తెలిసి ఇంకా సస్పెన్షన్ సాఫ్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. దీంట్లోనే పెద్ద మోడల్ ఉంటుంది అనమాట, 1200cc ది, ట్రయాంప్ స్పీడ్ ట్విన్ అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే రెండు ఉంటాయి అనమాట స్పీడోమీటర్స్, మన జీటీ ఇంటర్సెప్టర్ లాగా. టార్క్ ఒకటి ఉంటుంది, ఐ మీన్ ఆర్పిఎం ఒకటి ఉంటుంది, స్పీడోమీటర్ ఒకటి ఉంటుంది. కానీ బండి చాలా చిన్నగా ఉంటుంది. సమ్వన్ హూ ఇస్ వెరీ యూనో షార్ట్, ఒక 5 to 5 feet ఉన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది నాకు తెలిసి బండి. అండ్ ఏజ్డ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫాదర్స్కి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా కానీ దిస్ ఇస్ వన్ హెల్ ఆఫ్ అ బైక్. నాకు తెలిసి ఈ బండి 10,60,000 ఎంతో ఆన్ రోడ్ బండి ఉంటుంది మన వాడికి. ఇంకా 11 lakhs అనుకోండి పీపీఎఫ్ అది ఇది. ఒకవేళ ఎగ్జాస్ట్ అయిపోయాలంటే ఆఖరి పోయేది 1.5 lakhs అవుతుంది. మన వాళ్ళు లేరు కదా. ఎన్రోల్ పెట్టుకోవాలరా బండి? సో ఎన్రోల్గా పెట్టుకోవచ్చు బండి. సో మనకి బోర్ కొట్టేంత పెట్టుకుందాం ఆ బండిని. అండ్ మనోడు ఓన్లీ 800 kilometers ఎంత తిప్పిండు, నేను ఆల్మోస్ట్ 5,000 kilometers తిప్పేసిన ఆ బండిని. సో మనం ట్రై చేద్దాం ఎక్కువ కిలోమీటర్స్ తిప్పడానికి. ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు, ఒక 500 kilometers తిప్పారా, ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. దాని గురించి వీడియోస్ ఏమైనా కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసేయండి. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బై.